ఇంతకీ మనల్ని దసరా సందర్భంగా ముందుగా నవ్వించడానికి రాబోతున్న టీం ఎవరంటే, వీళ్ళిద్దరు ఎప్పుడు కలవరు కానీ ఆల్మోస్ట్ కలిసినట్టే ఉంటారు. భార్యాభర్తలను గనక రీప్లేస్ చేస్తే వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ అదే ఫ్రెండ్షిప్, అదే కెమిస్ట్రీతో మన ముందుకు వస్తూనే ఉంటారు. సో నవ్వించడానికి సరికొత్త టీం వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అంటే లెట్స్ వెల్కమ్ హలో బ్రదర్స్ అండ్ టీమ్. డార్లింగ్ ఒక్క ముద్దు ఒక్క ముద్దు ట్రైన్ అయిపోతావు. నా పేరు గచ్చిబౌలి, ఎందుకంటే ఓఆర్ఆర్ కాంట్రాక్టర్ మా నాన్నగారు ఆ గుర్తుగా నాకు గచ్చిబౌలి అని పెట్టుకున్నారు. గచ్చిబౌలి అని పెట్టాల్సింది. మా ఆవిడ పేరు నెక్లెస్ రోడ్ నెక్లెస్ తీసుకుంటుంది ఏంటి ఎక్కువ, ఎందుకంటే మా మావయ్య మా అత్తను మొట్టమొదటిగా నెక్లెస్ రోడ్నే. మా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటామండి, ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే మా ఇద్దరికి పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. మరి చూపించండి ఇదైనా బాగుండేది దానికి. మా ఇద్దరికి పెళ్ళి 10 సంవత్సరాలు అయింది కానీ మాకు పిల్లలు లేరు. ఎందుకంటే మా ఆవిడకు నేను స్టే అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను స్టే అవ్వడం దానికి ఇష్టం, నేను స్టే అవ్వడం దానికి ఇష్టం లేదు. నా అండర్స్టాండింగ్ ఏదో చూపించిన బంగారం ఇలా మనం ఇది వాళ్ళకి డౌట్ వచ్చింది క్లారిఫై చేయాలిగా. నేను సాయంత్రం లోపు నీకు 50 తులాల వడ్డానే చేయిస్తాను. అమ్మ ఈ చుట్టునాడు మోయగలదా? ఓ పని చేస్తా, 2 లక్షల పట్టుచీర తీసుకొస్తా. 2 లక్షల అమ్మ 10 ఏళ్ళ నుంచి నేనే పట్టుకోలేదు, పట్టుచీర పట్టుకోవడం ఏంటి? 10 ఏళ్ళ నుంచి నువ్వే పట్టుకోలేదు, పట్టుచీర పట్టుకోవడం ఏంటి? మళ్ళీ ఓ పని చేస్తా, నీకు సర్ప్రైజ్. ఏంటండి? ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా, నువ్వు తిరిగి వచ్చే లోపు నీ కోసం ఎదురు చూస్తా. బాయ్ బంగారం, జాగ్రత్త, స్ట్రైన్ అవ్వకండి. ఓకే బాయ్. ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, రే వేణు. ఎవరు? నేనురా, ధనరాజ్ని. రే ధనరాజ్, నువ్వా? అవును. ఎక్కడికి వెళ్ళావురా? 10 సంవత్సరాల నుంచి ఫోన్ లేదు, ఏమి లేదు, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? ఏం లేదురా, హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చావా? హైదరాబాద్ వచ్చావంటే మా ఇంటికి రావాల్సిందే. హైదరాబాద్ కి వచ్చి మీ ఇంటికి రాకపోతే నువ్వు చచ్చిపోతావు అని మీ ఇంటి గుమ్మ నుంచి ఫోన్ చేస్తున్నాను రా. ఎలా ఉన్నావురా? చాలా బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా. నువ్వు హైదరాబాద్ కి ఎందుకు వచ్చావురా? హైదరాబాద్ లో అందమైన దేని చూద్దామని వచ్చాను రా. నీకన్నా అందంగా ఏముంటది? ఇంకేంట్రా విషయాలు? ఓకే, ఏంట్రా వచ్చినప్పటి నుంచి సిస్టర్ కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? సత్యనా? ఆఫీస్కి వెళ్ళిందిరా. ఆఫీస్కి వెళ్ళింది, ఆఫీస్కి వెళ్ళిందా? ఎవరితోటో వెళ్ళిపోయినట్టు అందించావేంట్రా, ఆఫీస్కే వెళ్ళింది చాలుగా. కాదురా, ఏముందో ఆఫీస్ లో అబ్బాయిలు ఉంటారా? ఉంటారు, అవ్వేదిలు ఉంటారు. అమ్మాయిలు ఉన్నారు లేదు పక్కన పెట్టేసి, అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు ఆలోచిస్తున్నావంటేనే చాలుగా. అది కాదు, నీకు ఇందులో ఏమైనా డౌట్ ఉందా? నీకు డౌట్ ఉందా అని అడిగావంటేనే చాలుగా. బాబా నన్ను కన్ఫ్యూజ్ చేయక బాబా. కన్ఫ్యూజ్ అవుతున్నావంటేనే చాలుగా. టెన్షన్ పెట్టకండి, దండం పెడతాను. నువ్వు టెన్షన్ పడుతున్నావంటేనే చాలుగా. నన్ను రిలాక్స్ గా ఉండు, ముందు నువ్వు రిలాక్స్ గా ఉండు. నువ్వు అలా రిలాక్స్ అయ్యావు కాబట్టే ఈ రోజు ఇదంతా జరుగుతుంది చాలుగా. అర్థమైపోయింది. అందుకే నేను నిన్ను 3 క్వశ్చన్లు అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నీకు అర్థమైపోతుంది. అడుగు అడుగు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయగానే మీ ఆవిడ ఫస్ట్ రింగ్ కే కాల్ ఎత్తుతుందా లేదా? ఆఫీస్ లో ఉన్నప్పుడు ఫస్ట్ రింగ్ ఎలా ఎత్తుంది? పనిలో ఉంటారు కదా. నువ్వు నాకు చెయ్యి.
హలో హలో, నువ్వు ఫోన్ చేయక ముందే ఫోన్ ఎట్టేశాను. అర్థమైపోయేది, పొద్దున వెళ్ళేటప్పుడు మునక్కాయ కూర వండవే అంటే వంకాయ వండుతా అంది. అర్థమైపోయింది, వంకాయ వండిందా చాలుగా. అమ్మని అమ్మ, ఇప్పుడు ఫోన్ చేసి మీ ఆవిడకి శేఖర్ మాస్టర్ తెలుసా లేదా? నన్ను ఎందుకు కలుపుతారు బాబు? చాలుగా, సత్య చెప్పండి. శేఖర్ మాస్టర్ నీకు తెలుసా? నాకేంటండి, ప్రపంచం మొత్తం తెలుసు. అది పక్కన పెట్టు, నీకు తెలుసా? నాకు తెలుసండి. శేఖర్ మాస్టర్ తెలుసండి చాలుగా. శేఖర్ మాస్టర్ అందరు తెలుస్తారు కదా, దాన్ని ఏముంది కొత్తగా? నీకు శేఖర్ మాస్టర్ తెలుసా? తెలీదు సార్. చాలుగా. ఒక అబ్బాయి అయి ఉండి ఒక అబ్బాయే తెలియదు అన్నప్పుడు ఒక అమ్మాయి శేఖర్ మాస్టర్ తెలుసు అంది చాలుగా. చాలు చాలుగా, అర్థమైపోయింది. సత్య ఏమండి, నువ్వు అర్జెంట్ గా ఇంటికి వచ్చాయి. ఎందుకండి? నోరు మూసుకొని ఇంటికి వచ్చాయి. అది వచ్చాయి, వస్తుంది, తెలుస్తా ఇప్పుడు. చాలుగా, తెలుస్తా. ఇంటికి వస్తే చాలుగా. ఏమైందండి? ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఆఫీస్ నేను వెళ్తా. మీరు వెళ్తారా? స్ట్రెయిన్ అయిపోతారా? స్ట్రెయిన్ అవుతా, స్ట్రెయిన్ అవుతామని 10 నెలల నుంచి 10 ఏళ్ల నుంచి వాడు నా ఫ్రెండ్, వాడు ఇక్కడ ఉంటాడు, వానికి ఏం కావాలో చూసుకో. నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తా, అప్పుడు నీ పని చెప్తా. స్ట్రెయిన్ అవుతావు, స్ట్రెయిన్ అవుతావు అనుకుంటూ 10 ఏళ్ల నుంచి వాడు నిన్ను కాదే వాడిని అనాలి. బాగున్నావు సత్య? బాగున్నానన్నయ్య. అలాంటి మూర్ఖుని పెళ్లి చేసుకుని ఏం బాగుంటావులే. ఈ ఆయన ఏంటమ్మా నేను వచ్చినప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు? ఏమో నాకు అదే అర్థం కావట్లేదు, కొత్తగా ఉంది. పొద్దున్న వెళ్ళేటప్పుడు కూడా చాలా మంచిగా ఉన్నాడన్నయ్య. నాకు తెలిసి ఎవడో మీ ఆయన్ని దగ్గరుండి మరీ చెడగొట్టినాడమ్మా. వాడిని ఎవడో దగ్గర రాకుండా నువ్వు చేయాలి. సర్లే, ఎందుకు మీ మొగుడు పిల్లల మధ్యలో నేను వెళ్తున్నాను? నాకేం? అన్నయ్య మీరు వెళ్ళిపోతే నేను చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతానంటే నువ్వు ఉండిపోతా. చాలుగా. మీరు ఎలాగైనా వాడిని పట్టుకోవాలన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. వాడిని పట్టుకోవాలి అంటే నేను ఒక 3 ప్రశ్నలు వేస్తాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్తే మనం పట్టేసుకోవచ్చు. అడగండి అన్నయ్య. మీ ఆయన నాన్ వెజ్ తింటాడా వెజ్ తింటాడా? నాన్ వెజ్. నాన్ వెజ్ లో చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, నాన్ వెజ్ లో చాలా ఉన్నాయి. చాలుగా. నా 2వ క్వశ్చన్, మీ ఆయనకి దాహం వేసినప్పుడు నీళ్లు కావాలి అంటాడా, నీళ్ళ కోసమే దాహం వేసింది అంటాడా? అదేంటో నాకు అదంతా తెలియదు అన్నయ్య, కానీ దాహం 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 అని ఓ అంటనే ఉంటాడు. పుట్టి దేహానికి అంత దాహం ఏంటి? మరి 3వ క్వశ్చన్ ఏంటన్నయ్య? 2 క్వశ్చన్ లోనే వాడేంటో తెలిసినప్పుడు 3వ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్ చాలుగా పడుకుంటే తెలియడానికి. చాలుగా, సరిపోయిందిగా? సరిపోయింది. అది మీ ఆయన వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చాలుగా. చాలు. మీ మొగుడు పిల్లల మధ్య నేనెందుకు? మీరేదో ప్రశాంతంగా మాట్లాడాలనుకుంటారు. ఎక్కువ చేస్తున్నావేంటే? ఫస్ట్ రింగ్ కే ఫోన్ ఎత్తినప్పుడే నీ మీద డౌట్ వచ్చిందే నాకు. నువ్వు దాహం దాహం అంటే ఎక్కువ నీళ్ళు తాగినప్పుడే అర్థమైందిరా నాకు. అమ్మా కామెడీ స్టార్ లో శేఖర్ అవస్థ మీద కన్నేసినప్పుడు అర్థమైందే నాకు. పోడు చికెన్ చికెన్ తండ్రి తండ్రి తింటున్నప్పుడే నాకు అర్థమైందిరా నాకు. నువ్వు ఎంత బోర్డు పట్టేసుకుని తిప్పుకుని నడుస్తున్నావుగా. చాలుగా. మీరిద్దరు కలవడానికి చాలు. నీ అయ్య నీకు నక్లెస్ అని పేరు పెట్టినప్పుడు అర్థమైంది నాకు. నీకు నీకు రింగ్ రోడ్ అని తెలిసినప్పుడే నాకు అర్థమైందిరా.
క్యారీ వ్యాన్ లో మేకప్ గంట, చీర కట్టుకోవడానికి నేను గంట, దానికి గంట అని మూడు మూడు గంటలు రూమ్ లో ఉన్నప్పుడే అర్థమైంది నాకు. నన్ను ఆరింటికే రమ్మని చెప్పి మీరు తొమ్మిదిన్నరకు వచ్చి అప్పుడే తిట్టాను, డైలాగ్ చెప్పు. స్టార్ లోకి వచ్చాము, మధ్యలో రెండు ఎపిసోడ్ చేసి వెళ్ళిపోయాము, మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చాము. సిగ్గు లేదా నీకు? అవునరా, నేను టీమ్ లే మారుతున్నా, మీరు టీవీ 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 మారి టీవీ 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 మారి. ఇదేదో పర్సనల్ ఏదట్టుంది, ఇదేదో పర్సనల్ వాడుతున్నా, మీరు టీవీ టీవీ వాడుతున్నారు. చాలుగా చాలు, నేను చెప్పేది ఏంటంటే నేను ఇంకా కాపురం చేయలేను. అంత మాట అన్నావంటే ఇగో అంత మాట అన్నావంటే చెప్తున్నా, నీకు నచ్చిన శేఖర్ మాస్టర్ మీద ఒట్టేవి. అంత మాట అనకూడదు, నువ్వు నచ్చిన శ్రీముఖి మీద ఒట్టు నువ్వు అలా ఉండ. నాకు అవసరం లేదు, పాత్ర అయిపోయింది. నా మాటిని మీరిద్దరు కలిసి ఉండి గొడవలు పడకుండా ఉండాలంటే ఇద్దరు ఉద్యోగాలు మానేసి హ్యాపీగా ఇంట్లోనే కాపురం చేస్తూ ఉండండి. చాలుగా, అప్పుడు ఎవరి మీద ఎవరికి డౌట్ రాదు. చాలు, కానీ మరి అందరం ఉద్యోగాలు మానేస్తే బతకడం ఎలా? అడుక్కు తినండి. నేను లేనా, నేను లేనా, ఎలా ఎలా ఒక ఐడియా చెప్పవా? ఇప్పుడు ఇప్పుడు మీ ఇంటిని నేను కొనలేనా, నేను కొనలేనా, కొనగలను కదా. ఎంత ఉంటుంది ఇల్లు? కోటి రూపాయలు. చాలుగా చాలుగా, బట్ నా దగ్గర అంత ఉండాలిగా. అందుకనే ఒక 5 లక్షలు ఇచ్చి ఇల్లు నేను తీసుకుంటాను, మీరు లైఫ్ లాంగ్ బతకొచ్చు. డబ్బులు ఏముంది, మనకు డౌట్లు రాకుండా బతకడం ఇంపార్టెంట్. దస్తావేజులు అన్నయ్య, ఇదిగోండి దస్తావేజులు. ఆ బ్యాగ్ లో ఉన్నాగల అన్ని పుట్రా. అలాగేనండి. సంతకం మీ అయ్యొచ్చి పెడతాడా? ఇట్లానే పెట్టచ్చుగా. అది ఇది నా సంతకం. చాలుగా, నా పుట్టిన నుండి తెచ్చుకొచ్చిన అన్ని నగలు అన్నయ్య, ఇది డబ్బులు కూడా. డబ్బులు నువ్వు తీసుకోవాలమ్మా, బ్యాగ్ నాకు ఇవ్వాలి. చాలుగా, చాలు. ఈ డబ్బులతోటి హ్యాపీగా ఎటువంటి డౌట్ లేకుండా బయట బతుకుదాం. థాంక్స్ రా, మా జీతం నిలబెట్టావు. మనకు ఎటువంటి డౌట్ ఒక సంవత్సరం తర్వాత ఉన్న డబ్బులు అన్ని ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు ఎలా అండి? ఎలా మరి, మళ్ళీ మా దండాలను అడుగుదామా? ఇప్పుడు వాడిల్లు కదా. అవును, ఎలా వెళ్తామండి మరి? కానీ ఫ్రెండ్షిప్ లో వాడేదో ఐడియా చెప్తాడుగా. అవునా, వెళ్దామంటారా మరి? మనం అడుగుతున్నా పర్లేదు, డౌట్ రాకూడదు. అవును, మనకు కలిసి ఉండాలి. ఓకే ధనరాజ్, చెప్పండి ఏం కాదు మీకు. ఏం లేదు, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది, మా జీవితం నిలబెట్టావు, హ్యాపీగా డబ్బులతో బతికాం. డబ్బులు ఎన్ని అయిపోయాయి మరి, ఇప్పుడు ఎలా బతకడం? సిగ్గు లేదు. వాళ్ళ అమ్మా నాన్న చదివించింది ఎందుకు? అమ్మాయిని ఉద్యోగం చేయడానికే కదా. నువ్వు పొట్టేసుకుని తిరగడం ఏంటి? ఉద్యోగం ఏదైనా చేసుకొని చావచ్చు కదా. అంటే ఇప్పటికిప్పుడు మాకు ఉద్యోగం ఎవరిస్తారు అన్నయ్య? మీ అన్న నీ లేనా? ఇంత పెద్ద ఇల్లు ఉంది, దీనికి ఒక వాచ్మెన్ కావాలిగా. వంట వచ్చమ్మా, ఆ వంట పని పాచి పని చేసుకుని నువ్వు ఇక్కడే ఉన్న. మీ ఇద్దరికి 2,000, నీకు 5,000 సరిపోయి. చాలుగా, మా జీవితాన్ని నిలబెట్టు. హలో బ్రదర్స్ అనే ఈ కొత్త టీమ్ మన కామెడీ స్టార్స్ లోకి. శ్రీదేవి గారు, హలో బ్రదర్స్, వెల్కమ్ టు కామెడీ స్టార్. థ్యాంక్ యూ, మీకు చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి స్కిట్ మాకు చాలు అని అంత మంచిగా ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా స్కెచ్ అయిపోయేంత ఇచ్చారు. అండ్ సత్య, వెల్కమ్ బ్యాక్ టు కామెడీ స్టార్. థ్యాంక్ యూ మ్యామ్. మీరే మీ డైలాగ్ లో చెప్పుకున్నారు, టీంలు టీంలు మారుస్తున్నాను నేను, కానీ అక్కడ టీవీలు టీవీలు మారుస్తున్నాయి. సూపర్ అండి, మా ప్రమో కట్ అదే. ముగ్గురు చాలు, ఏవో 100 మంది కూడా ఉండవసరలా, 10 మంది ఉండవసరలా. అంటే మీరు ముగ్గురు అంటే ఇన్వాల్వ్ అవటం ఆ ఒక్క డైలాగే చాలుగా చాలుగా. అండ్ ఒక మాడ్యులేషన్ చాలా బాగా చేసావు ధనరాజ్ అండ్ వేణు. నువ్వైతే ఇరక్కొట్టేసావు సత్య, చాలా బాగా చేసావు. చెప్పటం అంటే మాకు అందరికీ కనెక్ట్ అవుతుంది, మనకే కాదు
నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ అందరూ కాదు అంటే నేను అలా అనుకోలేదు, నేను ధనరాజు వేడు గురించి అన్నాను అనుకున్నాను. ఓకే, శ్రీదేవి గారు తప్పితే మన అందరూ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థాంక్యూ సో మచ్.